అసలు పుస్తకం అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం పూర్తి చూడండి. అది మానవుల కాలం నుండి ఏదో రకంగా రాయడం ఉంది, కానీ ఒక పద్ధతిలో రాయడం, పుస్తకం రూపంలో రాయడం ఎప్పుడు ప్రారంభమైందో చరిత్రకారులకు కూడా తెలియని పరిస్థితి. అయితే సుమారు క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల క్రితమే ఈజిప్టులో పుస్తకాలు వాడుకలో ఉన్నట్టు రుజువైంది. ఈజిప్టులో నైలు నది పొడవున పాపిరస్ అనే మొక్కలు పెరుగుతాయి, వాటి నుండి కాగితాన్ని తయారు చేసేవారు, వాటి మీద రాసి పుస్తకాలుగా చేసేవారని అంటున్నారు. అంతకు పూర్వం బంకమన్నుతో చేసిన పలకపై అక్షరాలను చెక్కేవారు. అయితే పుస్తకపు మొదటి రూపం కావచ్చు. ఈజిప్టులో కాగితంపై రాస్తున్న కాలంలోనే జాబిలోనియా, అప్పుడు దక్షిణ ఇరాక్లో బంకమన్ను పలకపై ముద్రించడం జరిగేది. కాకపోతే అప్పట్లో పుస్తకాలు ఉండేవి కావు, పొడవైన చిట్టలు ఉండేవి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలలో ప్రాచీన గ్రీసులో కూడా రాయడానికి పాపిరస్ అనే వాటిని వాడేవాళ్ళు. గ్రీసు దేశస్థులు చెక్క ముక్కలపై మైనం పూసి వాటిపై ప్రత్యేక పరికరాలతో అక్షరాలను చెక్కేవాళ్ళు, వాటిని నోట్ పుస్తకాలుగా వాడేవాళ్ళు. క్రీస్తు పూర్వం 300 నుండి 100 కాలంలో రోమన్లు వాటిని వాడేవాళ్ళు. క్రీస్తు పూర్వం 200లలో పార్చ్మెంట్ పేపర్ వాడకంలో వచ్చింది, దీన్ని జంతువుల చర్మం నుండి తయారు చేసేవారు. యూరప్ వాతావరణానికి ఎక్కువ కాలం మన్నేలా పార్చ్మెంట్ పుస్తకాన్ని వాడేవారు. అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం పరిసర దేశాలలో తాళపత్రాలు వాడుకలలో ఉండేవి. అంటే తాటాకులన్న మాట ప్రత్యేకంగా కత్తిరించిన తాటాకులపై పదునైన గంటంతో రాసేవారు. ఆకులన్నిటినీ పుస్తకంగా పేర్చేవాళ్ళు. ఆ తర్వాతి కాలంలో అంటే మధ్యయుగాలలో కాగితాలను పుస్తకాలుగా బైండ్ చేసే పద్ధతి ప్రారంభమైంది. క్రీస్తు శకం 1200లలో కాగిత